నగరి నియోజకవర్గం విజయపురం మండలంలో మా నమ్మకు నువ్వే జగన్ గడపడపుకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని మంత్రి ఆర్కే రోజా నిర్వహించారు జగనన్న మా భవిష్యత్తు నువ్వే కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు అందులో భాగంగా ఒక లబ్ధిదారుడు జగన్ ఇచ్చిన డబ్బులతో మేకలు కొని వాటిని మూడేళ్లు పెంచామని చెప్పారు మేకలను ఇప్పుడు మూడింతలు చేసుకున్నామని చాలా ఆనందంగా ఉందని మంత్రి రోజాకు వివరించారు ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు మంత్రి మేరుగు నాగార్జున గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలు మరిచిపోలేదని మేరుగా అన్నారు బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో జగనన్నే మా భవిష్యత్ మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మేరుగా గాజులంక గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించారు కులం చూస్తల్లా మతం చూస్తల్లా ప్రాంతం చూస్తల్లా పార్టీ చూస్తల్లా సంక్షేమాన్ని ప్రజల యొక్క ఎదుగుదలను భావితరాల భవిష్యత్తుని ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో పెట్టుకున్న తీరుని రైతాంగ సమస్యల మీద అవగాహన రైతులకు వెనుదుడుగా పేదల పక్షపాతిగా సామాజిక విప్లవకారుడిగా సమాజంలో ఉన్న అనగారిన కులాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఒక ధీరోదాత్తుడిగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టే ఈరోజు ధైర్యంగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం అధికారంలో ఉన్న పార్టీ మేము ఇదిగో ఇది చేశాం మీరు సహాయం చేయండి ఇంకా చేస్తాం మమ్మల్ని అండగా ఉండాలని చెప్పినటువంటి పార్టీ ఉందని అడుగుతా ఉన్నాం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెల్లింది జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల జాబితాలు నగదు మొత్తాల సమాచారాన్ని వివరిస్తూ ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించే జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాలు గ్రామ గ్రామాన ఉత్సాహంగా జరుగుతున్నాయి అమలాపురంలోని ఇరవై రెండో వార్డులో రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటింటికి వెళ్లి ఆయా కుటుంబాలకు అందిన సంక్షేమ పథకాల సమాచారాన్ని వివరించారు భవిష్యత్తులో అందనున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు ప్రతి ఇంటి గుమ్మాలకు సీఎం జగన్ చిత్రంతో ఉన్న జగనన్నే మా భవిష్యత్ స్టిక్కర్స్ను అతికించారు మరి ఇంటింటికి వెళ్ళి గత ప్రభుత్వ విధానానికి ప్రస్తుత ప్రభుత్వ విధానానికి జగన్ గారి మీద వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని వారి ద్వారా తెలుసుకుని వారి మాటలోని ఆ ఇంటికి గడపకి జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్ కానీ అదేవిధంగా వారి సెల్ ఫోన్ మీద జగన్మోహన్ రెడ్డి గారి మినీ స్టిక్కర్ కానీ అతికించి వారితో మిసిరి కాళ్ళు ఇప్పించి జగన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వానికి వారి మద్దతు ప్రకటించినట్లయితే వారి ద్వారా మిషన్ కాలం ద్వారా జగన్ గారికి మద్దతు ప్రకటించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇంటింటికి తిరుగుతున్నాం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మున్సిపాలిటీ లక్ష్మిడిపేటలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కొనియాడారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని చెప్పారు అవినీతికి తావు లేకుండా నేరుగా ముఖ్యమంత్రి స్విచ్ ఆన్ చేసి లబ్దిదారుల ఖాతాలు నగదు జమ చేస్తున్న ఘనత జగన్కే దక్కిందని కొనియాడారు కరోనా సమయంలో ప్రజలను అన్ని విధాలుగా ఆదుకున్నారని గుర్తు చేశారు రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు శ్రీకాకుళం జిల్లా కంచిలిలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి సమన్వయకర్త పిరియ సాయిరాజ్ ప్రారంభించారు ముందుగా గృహ గృహసారథులకు ప్రత్యేకంగా కిట్స్ను అందించారు అనంతరం వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను చదివి వినిపించి వాటిని అందించారు పలు ప్రశ్నలు అడిగి వాటి సమాధానాలను నమోదు చేశారు వారి ఇళ్లకు జగనన్న స్టిక్కర్స్ నటించారు ఫోన్పై కూడా స్టిక్కర్స్ను అతికించారు ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జగనన్న మా భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం నియోజకవర్గంలోని బూర్జా లక్ష్మీపురం గ్రామాల్లో ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందారనే అంశం తెలుసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు వాళ్ల అనుమతితో మొబైల్ ఫోన్ గోడ మీద స్టిక్కర్లు అంటించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సచివాలయ కన్వీనర్లు గృహసారధులు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలపై వారి యొక్క మనోభావాలు తెలుసుకుంటున్నారని ఎమ్మెల్యే చెప్పారు జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి విశాఖలో విశేష స్పందన లభించింది విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కమిషన్ చైర్మన్ అడారి ఆనంద్ ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం జరిగింది ఏకేసీ కాలనీ షిప్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజలు సానుకూలంగా స్పందించారు తమ కుటుంబాలకు జగనన్న పాలన ద్వారా మేలు జరిగిందని అన్నారు తన భర్త ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే ఇరవై లక్షల రూపాయల ఆపరేషన్ ఉచితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందంటూ అనే మహిళ గుర్తు చేసుకున్నారు మంచి పనుల పట్ల ప్రజలు ఎలా ఉన్నారు వారి యొక్క అభిప్రాయం ఏంటి ఆ మంచి పనులతో వారు సంతృప్తిగా ఉన్నారా లేదా ఇంకా ఏమన్నా ప్రభుత్వం నుంచి చేయాల్సిన పనులు ఉన్నాయా అని తెలుసుకుని తప్పనిసరిగా ఈ సచివాలయ కన్వీనర్స్ కానీ గృహసారథులు కానీ వాలంటీర్స్ కానీ మా నాయకులు కానీ అందరూ కూడా దీంట్లో చాలా పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని ప్రతిరోజు పద్మనాభ మండలంలో పెద్ద బైక్ ర్యాలీ పెట్టారు బైకులతోటి డ్యూటీ కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు హాస్పిటల్స్ అద్భుతంగా తీర్చిదిద్దామని తెలిపారు అమ్మఒడి విద్యా దీవెన పథకాలతో పిల్లలందరికీ విద్యను అందించడంతో పాటు వైఎస్ఆర్ జీవిత ఆసరా పథకాలతో మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని గుర్తు చేశారు అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలు సేకరిస్తూ పథకాలు అందుకున్న వారి ఇళ్లలో వారి అంగీకారంతో స్టిక్కర్స్ అంటించారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ కేంద్రంలో జగన్ అన్నే మా భవిష్యత్ మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే కుక్కిలిగడ్డ రక్షణ నిధి సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలు అన్నీ కూడా అన్ని వర్గాలకు అందజేస్తున్నట్లుగా వెల్లడించారు కుల మత పార్టీలకు అతీతంగా నలభై ఆరు నెలలుగా సంక్షేమం అందిస్తున్నట్లుగా వివరించారు ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలంతా సాదర స్వాగతం పలుకుతున్నారని ప్రభుత్వ పరిపాలనపై ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే కుక్కిలిగడ్డ అభిప్రాయపడ్డారు తూర్పుగోదావరి జిల్లా గోకువర మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో జగనన్నే మా భవిష్యత్ మా నమ్మకు నువ్వే జగన్ అన్న కార్యక్రమాన్ని జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యూతుల చంటిబాబు ప్రారంభించారు రాష్ట్రంలోని గడప గడపకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం వల్ల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివరించారు భవిష్యత్ తరాలు జగన్ను గుర్తుపెట్టుకుని కొలిచేలా పాలన చేస్తున్నారని కొనియాడారు గోకవరం మండల వైఎస్సార్సీపీ నాయకులు సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను వివరించారు తిరిగి ఆ ఇంట్లో యొక్క సమస్యని ప్రతి గృహాన్ని కూడా టచ్ చేసి ఆ సమస్యని తెలుసుకొని పరిష్కారం తీసుక మొత్తం అందరిని కూడా కోఆర్డినేట్ చేసి ఆ సమస్య పరిష్కారం తీసుక నేను చేస్తానని చెప్పేసి సీఎంఓ ఆఫీసులో ప్రత్యేకించి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ సమస్యలను తీర్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్రత్యేకించి బోకూర మండలం గుమ్మతోటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చే సమయానికి రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ సీఎం జగన్ అన్ని హామీలను నెరవేర్చారని అన్నారు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యవసాయం విద్య వైద్యం సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నారని స్పష్టం చేశారు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో జగన్ మా భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి త్యాజంపూడి గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజా అభిప్రాయాలను సేకరించారు గత ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాలను బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు ఆరోగ్యం అతి ప్రధానమైనటువంటి అంశాలుగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారు ప్రాధాన్యత కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం దాని విరుద్ధంగా ఎనభై వేల కోట్లు తక్షణం తెరిచాల్సిన బకాయలు అంటే ముఖ్యమంత్రి గారు కుర్చీలో కూర్చోగానే తక్షణం తెరిచాల్సిన బకాయలు ఎనభై వేల కోట్ల తప్పు చెప్పారు అంటే మాకు లోటుతో చెప్పారు ఇది కాకుండా ఈ రాష్ట్రానికే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం పద్నాలుగు వేల కోట్ల రూపాయల డిఫిసిట్తో అంటే రెవెన్యూ డిఫిసిట్

నవరత్నాలతో ప్రతి ఇంటా లబ్ధి చేకూరిందన్న ఎమ్మెల్యే బాలరాజు ఇంటి యజమానుల అంగీకారంతో జగనన్నే మానమ్మకం స్టిక్కర్స్ అంటించారు వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీనే గెలుస్తుందని ప్రజలంతా చెబుతున్నారని ఎమ్మెల్యే బాలరాజు స్పష్టం చేశారు గృహ సారథులు వైఎస్ఆర్సీపీ నేతలు వాలంటీర్లు ఇలా అందరూ ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలను వివరిస్తారని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు బాపట్ల జిల్లా వేమూర్లో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి వాలంటీర్లు వివరిస్తారని చెప్పారు వారికి ఇష్టమైతే జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్స్ని వారింటి తలుపునకు మొబైల్ ఫోన్కు అంటిస్తారని తెలిపారు ప్రతి ఇంటికి వెళ్ళి ఇదివరకటి తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి మోసాలు అబద్దపు ఆలోచనలు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ మాట చెప్పారో ఏ మాట మీద ఉన్నారో తూచా తప్పకుండా చేసినటువంటి పనులను విపులంగా ప్రజలకు తెలియపరచడం తద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రజల దగ్గర ఒక ఐదు క్వశ్చన్స్ ఇచ్చి వారి యొక్క ఒపీనియన్ తీసుకోవడం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉన్నటువంటి స్టిక్కర్ వారి ఇష్టం మేరకు వారి ఇంటికి అతికించటం